హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. టీడీపీ వర్సెస్ బీజేపీ అప్పుడే తేడా కొట్టేసింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలు మాత్రమే అయింది. కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో అందరూ ఒకటేనని, మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని 3 పార్టీలకు చెందిన నాయకులు పదే పదే చెబుతున్నారు. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆదోనిలో కథ అడ్డం తిరిగింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికలలో పోటీ చేశాయి. ఆ పార్టీల నాయకులు అనుకున్నట్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే కూడా మంత్రులుగా పనిచేస్తున్నారు. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆదోనిలో బీజేపీ, టీడీపీల మధ్య తేడాలు వచ్చాయి. ఆదోని సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిపై తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ పార్థసారథికి కొమ్ములు వచ్చాయని, కూటమి ప్రభుత్వం నియమ నిబంధనల గురించి పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆరోపణలపై బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కౌంటర్ ఇచ్చారు. 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా ఆదోనిలో కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, బీజేపీ నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో స్థానిక ప్రజలు షాక్ అయ్యారు. ఆదోని టీడీపీ నాయకులను బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాల గురించి మాకు ఏమాత్రం సమాచారం ఇవ్వడం లేదని, ఇదేనా కూటమి ప్రభుత్వం ధర్మమని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఇలాగే ప్రవర్తిస్తే మా సత్తా ఏమిటో చూపిస్తామని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిని హెచ్చరించారు. ఈ విషయంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆదోనిలోని తెలుగుదేశం పార్టీలో 5 గ్రూపులు ఉన్నాయని ఆరోపించారు. తాను అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసినప్పుడు టీడీపీలోని ప్రతి గ్రూపు, జనసేన నాయకులు తనకు పూర్తిగా సహకరించారని, ఇప్పుడు తాను కూడా అన్ని గ్రూపులకు ఒకే ప్రాధాన్యత ఇస్తున్నానని, అనవసరంగా నా మీద ఆరోపణలు చేయడం సబబు కాదని డాక్టర్ పార్థసారథి అన్నారు. ఆదోని పట్టణం అభివృద్ధి తన మొదటి ప్రాధాన్యత అని, సీఎం చంద్రబాబు నాయుడు కూడా తనకు అదే మాట చెప్పారని, ఆదోనిలో తాను గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహించనని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి చెప్పారు. స్వాతంత్ర దినోత్సవం రోజున కూటమి ప్రభుత్వంలోని బీజేపీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరి పట్ల ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ఆదోని ప్రజలు షాక్ అయ్యారు. ఈ వ్యవహారం ఎక్కడ వరకు దారి తీస్తుందో వేచి చూడాలని ఆదోని ప్రజలు అంటున్నారు. అయితే టీడీపీ, బీజేపీ మధ్య తేడాలు రావడంతో ఆదోనిలోని జనసేన నాయకులు సైలెంట్గా ఉండిపోయారు.